నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియసఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన తులాభారం ధారావాహిక నుండి 7వ భాగం వినేద్దామండి. ఉదయం 6 గంటలైంది. చల్లటి గాలి వారణాసి నగరాన్ని చుట్టేస్తున్నది. అప్పుడే తూర్పున సూర్యోదయపు వెలుగు. తెల్లవారుజామునే విశ్వేశ్వరుని దర్శనార్థమై గంగానదిలో స్నానం చేసి వెళ్లిన భక్తులు తిరిగి వస్తున్నారు. స్వామి తన్మయానంద ఆశ్రమానికి 10 మంది యాత్రికులు గుంపుగా వచ్చారు. గణపతి వాళ్ళను చూస్తూనే బయటకు వచ్చాడు. మేము విశాఖపట్నం నుండి 2 బస్సుల్లో వచ్చాము. 80 మంది దాకా ఉంటాము. విశ్వేశ్వరుని దర్శించుకుని ప్రయాగ వెళ్లాలనేది మా ఆలోచన. నిన్న గయలో ఉన్నాము. మా దగ్గర వంట మనుషులు సామాగ్రి ఉన్నా భోజనం తయారు చేసేటందుకు సమయం తక్కువగా ఉండటంతో మీ ఆశ్రమంలో భోజనం చేయడానికి వీలవుతుందేమోనని కనుక్కోవటానికి వచ్చాము. విశాఖ నుండి మీ ఆశ్రమానికి తరచూ వచ్చే రామనాథం గారు అవసరం వస్తే ఇక్కడికి వెళ్ళమని సూచించారు అని అడిగాడు ఒక ఆయన. ప్రార్థన దర్శనార్థమై విశ్వేశ్వరాలయానికి వెళ్ళిన అనంతానంద ఇంకా రాలేదు. గణపతి 2 తుంగచాపలు తెచ్చి వరండాలు వేసి కూర్చోండి, మా గురువుగారు 10 నిమిషాల్లో వస్తారు అన్నాడు. అతను మాటలు అంటూ ఉండగానే అనంతానంద లోపల కాలు పెట్టాడు. అందరూ ఆయనకు అభివాదం చేశారు. గణపతి వాళ్ళ రాకకు కారణం వివరించాడు. ఆయన చిరునవ్వుతో, అలాగే, అంతకు మించిన ఆనందం మరే ఉంటుంది మాకు అన్నాడు. 80 మందిమి కదా స్వామి, ఇబ్బందిగా ఉంటుందేమోనని పోనీ కొంతమందికి ఆంధ్ర ఆశ్రమంలో ప్రయత్నించమంటారా? అనవసరం, అందరూ ఇక్కడికే 12 గంటలకల్లా రావచ్చు అన్నాడు అనంతానంద. వాళ్ళు గడప దాటి రోడ్డు మీద కాలు పెట్టగానే గణపతి ఆయనకు దగ్గరగా వచ్చి, స్వామి సరుకులన్నీ నిండుకున్నాయి అన్నాడు బాధగా. అనంతానంద ఆ మాట వింటూనే కళ్ళు మూసుకున్నాడు. ఎర్రటి ఆయన మొహం కందినట్టయింది. గణపతి దిగులుగా చూశాడు ఆయన ముఖంలోకి. ఒడివడిగా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొచ్చి వంటింటి ద్వారం పక్కగా పాసం పట్టివేసి కూర్చున్నాడు అనంతానంద. ఆయన నోరు తెరవలేదు. గణపతి వంటగదిలోకి పరిగెత్తాడు. కాచిన ఆవు పాలను ఒక గ్లాసులో పోసుకొని తెచ్చి ఆయన ముందు పెట్టి పక్కగా నిల్చున్నాడు. అనంతానంద ముఖం బిగుసుకుపోయి ఉంది. ఆయన గోరువెచ్చని పాలను గ్లాస్ ఎత్తి ఆపకుండా గడగడా తాగి గ్లాసును కింద పెడుతూ ఉండగా గణపతి వినయంగా వంగి నమస్కరిస్తూ, స్వామి ఆలోచించండి, భోజనం పెట్టిన తర్వాత యాత్రికుల నుండి ధన సహాయం స్వీకరించడంలో తప్పు లేదేమో అనిపిస్తోంది. అప్పుడు ఇబ్బందులు ఉండవు కదా, అన్నదాన సత్రాలన్నీ ఇవే పనిచేస్తున్నాయి అన్నాడు. నా అభిప్రాయం ఇంతకు ముందే చెప్పాను కదా గణపతి, అప్పుడు అది అన్నదాన సత్రం కాదు. మనం బోర్డు మార్పించి భోజనశాల అని రాయించాలి. వారణాసిలో భోజనశాలలు లెక్కకు మించే ఉన్నాయి అని అంటూనే ఉత్తరీయంతో పెదవులద్దుకుని గంగాజలంతో తడిసి పూర్తిగా తడారని జుట్టును గడ్డాన్ని సరిచేసుకుంటూ ఆశ్రమ ముఖద్వారం దాటి రోడ్డు మీద కాలు పెట్టాడు. ఒడివడిగా అడుగులు వేస్తూ ఆంధ్ర ఆశ్రమం పక్క సందులో నుంచి మానస సరోవరం ప్రధాన వీధిలోకి వచ్చి కుడివైపున ఉన్న ఓ సందులోకి తిరిగాడు. 10 అడుగులు వేసి ఓ పెంకుటింటి ముందాగి, ఉపాధ్యాయజీ అంటూ పిలిచాడు వాకిటి దగ్గర నిల్చుని. లోపల నుండి ఓ ముసలాయన వచ్చాడు. ఎవరా అన్నట్టుగా చూస్తూ ఎదురుగా అనంతానంద. ఆయన చట్టుకున్న 2 అడుగులు ముందుకు వేసి నమస్కరిస్తూ, దయచేయండి స్వామి, లోపలికి రండి అన్నాడు. 100 మందికి సరిపడా భోజనానికి కావలసిన సరుకులన్నీ మీ దుకాణం నుండి పంపండి. ఎంత ఇందో చెప్తే 2-3 రోజుల్లో డబ్బు పంపిస్తాను అన్నాడు. తప్పకుండా స్వామి, అంగడి తెరవగానే పంపుతాను. గణపతిని పంపినా ఇచ్చి ఉండేవాణ్ణి కదా స్వామి, మీరు స్వయంగా రావాలా అన్నాడు ఎంతో గౌరవంగా. వెనక్కు తిరిగి వడివడిగా అడుగులు వేస్తూ ఆశ్రమానికి వచ్చాడు అనంతానంద. లోపలికి వస్తూనే ఫోన్ దగ్గరకు వెళ్ళి రిసీవర్ ఎత్తి నెంబర్లు నొక్కాడు. అవతల ఫోన్ ఎత్తగానే, జోషీజీ నేను అనంతానందను అన్నాడు. నమస్కారం స్వామి, ఉదయాన్నే మీ మాట వింటున్నాను అంటే నేడు చాలా శుభదినం నాకు అన్నాడు అవతల నుంచి. నాన్నగారు పోయిన తిథి ఈ వారంలోనే ఆయన గుర్తు చేద్దామని చెప్పాడు. గుర్తున్నది స్వామి, అన్నదానానికి కావలసినవన్నీ 2 రోజుల్లో మీకు అందజేస్తాను. అంతేకాదు జోషీజీ, జన్మదినం నాడే మీ నాన్నగారు శివైక్యం చెందారు కదా, వచ్చే తిథే ఆయనకు 100వ జన్మదినం కూడా. మీరు ఘనంగా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అన్నాడు. జోషి క్షణం కూడా ఆలస్యం చేయలేదు. నేను ఊహించినట్లు ఈరోజు నాకు శుభదినమే. ఎంత ముఖ్యమైన విషయాన్ని నాకు గుర్తు చేశారు స్వామీజీ.
తిథి నుండి నెల రోజుల పాటు ఆశ్రమంలో అన్నదానానికి అయ్యే ఖర్చంతా రాదే స్వామి. నా కోట్ల ఆస్తికి మూల పురుషుడు నాన్నగారే. ఆ మాత్రపు కృతజ్ఞతను ఇంత చిన్న చర్య ద్వారానైనా తెలియపరచుకోవటం నాకు ఎంతో ఆనందాన్ని తృప్తిని కలిగిస్తుంది. మీకు నా ధన్యవాదాలు. అనంతానంద ఫోను పెట్టేస్తూ ఓ దీర్ఘ నిశ్వాసం వీడిచి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ క్షణంలోనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. తన తండ్రి తన కోసం కోట్ల విలువైన ఆస్తులను సమకూర్చాడు. అక్కడికి వెళ్ళి తన వంత ఆస్తిని తీసుకొచ్చి ఏ ఒక్కరి నుండి పైసా ఆశించకుండా తండ్రి పేరున ఆశ్రమంలో అన్నదాన విభాగానికి శాశ్వత నిధిని ఏర్పరిస్తే, తను చాలా కాలంగా ఒకసారి శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించాలని అనుకుంటూనే ఉన్నాడు. అటు ఆ కోరిక తీరుతుంది, గురువుగారితో చెప్పి అనుమతి తీసుకోవాలి అనుకున్నాడు. అది గుంటూరు కొత్తపేటలోని అతి పెద్దది అధునాతనమైనది అయిన నర్సింగ్హోంలో ఐసీయు గది ముందు వరండాలో దిగులుగా చైతన్య, ప్రసూన, చారులత, దక్షిణామూర్తి దంపతులు, సత్యవతి తల్లిదండ్రులు కూర్చుని ఉన్నారు. అందరి ముఖాల్లోనూ ఆదుర్ద కొట్టొచ్చినట్లు కనపడుతున్నది. జగ్గుబాబు హడావుడు అంతా ఇంత కాదు, డాక్టర్లను ఊపిరి సలుపుకొనియటం లేదు. క్రితం రాత్రి 10 గంటలప్పుడు సత్యవతిని తీసుకొచ్చి ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేర్చారు. నిన్నంతా ఆమె ఆనందానికి హడావుడికి అంతే లేకుండా పోయింది. సీతాగీతల పుట్టినరోజు అవ్వటంతో వాళ్లకు 3 ఏళ్ళు నిండి 4 వచ్చాయి. 3 రోజులు బట్టి పిన్ని వెంటబడి లడ్లు చేయించారు క్లాసులో పిల్లలందరికీ ఇచ్చేటందుకు. వాళ్లకు వత్తాసు సత్యవతి. క్లాసులోనే కాదు స్కూల్లో అందరికీ ఇవ్వాల్సిందేనని వాళ్లకది స్కూల్లో చేరిన ప్రథమ సంవత్సరం అంటూ పట్టుపట్టింది. వాళ్ళు పుట్టిన తర్వాత నేను మంచంలోంచి లేవనే లేదు. 1 సంవత్సరం సరిగ్గా వాళ్ళకి ఏమి చేసి పెట్టనే లేదు. బజార్లో కొత్త బట్టలు కొని తెప్పించడం తప్ప. ఈ సంవత్సరం నా ఆరోగ్యం ఏదో బాగుపడిందని కాదు, నా దిగుళ్ళన్నీ పోయి మనసు ప్రశాంతంగా ఉంది. ఈరోజు కూడా మన దగ్గర పనిచేసే అందరినీ కూడా పిలిచి భోజనాలు పెట్టండి అంది. మీ స్కూల్లో పిల్లలు ఎంతమంది ఉంటారే అడిగింది వాళ్ళని ప్రసూన. మా టీచర్ని అడగాలి పిన్ని, చారులత చెప్పింది 500 మంది దాకా ఉంటారు పిన్ని అని. వంటామకు చెప్పింది ప్రసూన, మీరు చేయగలిగితే సరే, లేదంటే ఎవరినైనా సాయం తెచ్చుకోండి, డబ్బులు ఇద్దాం, 700 మంది దాకా చేయాల్సి ఉంటుంది అంది. 2 రోజులకు ముందే తెనాలి వెళ్ళి పిల్లలిద్దరికీ చారులతకి కూడా కొత్త బట్టలు కొనుక్కొచ్చారు చైతన్య, ప్రసూన. అయితే ఖాయంగా లడ్లు చేస్తున్నారన్నమాట మా బంగారాలు అడిగినట్లుగా అన్నాడు చైతన్య నవ్వుతూ. అతడే జీపును డ్రైవ్ చేస్తున్నాడు. పక్కగా మధ్యలో పిల్లల్ని కూర్చోబెట్టుకుని ముందే కూర్చుంది ప్రసూన. మూతి తిప్పుతూ, నీ నిర్వాకమేగా బావా ఇది, బాగా ఎక్కించావు వాళ్ళకి అంది చిరుకోపంతో. అతడు పక్కపక్క నవ్వుతూ, చూసావా మీ అక్క ఎంత ఆనందంగా ఉందో అన్నాడు. కోరికలు తీరిన అందరూ ఆనందంగానే ఉంటారు, ఇప్పుడు నువ్వు లేవా అంది. అయితే నువ్వు లేవా అడిగాడు ముసిముసి నవ్వులతో. మొహం పక్కకు తిప్పుకుంది ప్రసూన. పొద్దున్నే బ్రహ్మగారికి కబురు చెయ్యి ఇంట్లో విఘ్నేశ్వర పూజ చేయించాలి చెప్పింది. జాగర్ల ముడిలో రుద్రాభిషేకం చేయించమంటున్నదిగా మీ అక్క. అది చేయిద్దాం బావా, పిల్లలు లడ్లు తీసుకుని స్కూల్కి వెళ్ళగానే మనం వెళ్దాము అంది. తెల్లవారుతూ ఉండగానే ప్రసూన తల్లిదండ్రులు, సత్యవతి తల్లిదండ్రులు వచ్చారు. కోటిగాడు ఇంట్లో ద్వారబంధాలన్నిటికీ మామిడి తోరణాలు కట్టాడు. సత్యవతికి పని మనిషి తలంటు పోసి పలచబడిపోయిన జుట్టుకు సాంబ్రాణి పగ వేసింది త్వరగా తడి ఆరాలి అన్నట్టుగా. పెళ్లినాటి పెద్దంచు కంచిపట్టు చీర తీసి కట్టించింది ప్రసూన. ఒంటి నిండా సొమ్ములు పెట్టించింది ఆమె ఎంత వద్దంటున్నా వినకుండా. తలవైపు ఓ పరుపును చుట్ట చుట్టి ఎత్తుగా పెట్టి కూర్చోబెట్టారు. నడువు నొప్పిగా ఉన్నా భరిస్తూనే నవ్వుతూ కబుర్లు చెప్తోంది సత్యవతి. ఎక్కువసేపు మాట్లాడితే ఆయాసం వస్తున్నా మాటలు ఆపటం లేదు. పరబ్రహ్మంగారు వచ్చి విఘ్నేశ్వర పూజ చేయించి వెళ్లారు. పూజ అవ్వగానే అక్షింతలు తీసుకుని తల్లి దగ్గరికి వచ్చారు కవలలిద్దరు. ముందు పిన్ని కాళ్ళకు నమస్కారం పెట్టండి అంది సత్యవతి. కాదు ఆగండి, ఒకసారిగా అరిచినంత పనిచేసింది ప్రసూన. మాట్లాడకుండా వాళ్ళని ముందు నువ్వు దీవించక్క, అమ్మకు అక్షింతలు ఇవ్వండి అంది. నేనేమని దీవించేదే వాళ్లను, వాళ్ళకింత చల్లటి నీడ నేర్పరిచానుగా, ఇక ఏ ఎండకు వానకు ఇబ్బంది లేకుండా అంది సత్యవతి తృప్తిగా పిల్లల్ని చూస్తూ. బావా నువ్వు వచ్చి అక్క మంచం పక్కగా నుంచో పిలిచింది తలుపు దగ్గర నిల్చున్న చైతన్యం చూస్తూ. ఆ రోజు నా ఇంట్లో 4 సంవత్సరాల తర్వాత నవ్వులు పువ్వులై విరబోస్తున్నాయి. సత్యవతి ప్రతిదానికి ఉత్సాహంగా నవ్వుతోంది 1 కోటి వీణలు మీడుతున్నట్టుగా. చైతన్య కూడా ఆనందంతో తృప్తిగా సత్యవతిని చూస్తున్నాడు, ప్రసూనను చూస్తున్నాడు.
సత్యవతి అన్న దాంట్లో అబద్ధం లేదు. ఎన్నో రోజుల తర్వాత ఆ ఇంట నవ్వుల వాన ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. మధ్యాహ్నం తోటల్లోనూ పొలాల్లోనూ పనిచేసే వాళ్ళంతా భోజనాలకు వచ్చారు. ఆవరణంతా నిండిపోయింది. జగ్గుబాబు అతని భార్య దగ్గరుండి అందరికీ కొసరి కొసరి వడ్డించి భోజనాలు పెట్టారు. హైదరాబాద్ పని మీద సుదర్శనరావు వెళుతూ భార్యను పిల్లలను కూడా తీసుకువెళ్లడంతో ఆ ఇంటి నుండి ఎవరూ రాలేదు. సాయంత్రం 4 గంటలకి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత సత్యవతి ప్రసూనను పిలిచి, ఈ సొమ్ములన్నీ తీసి ఈ పట్టుచీర విప్పించి ఓ న్యాత చీర కట్టమను అని చెప్పింది. జ్వరం వచ్చినట్టుంది నాకు, ఆయాసంగా కూడా ఉంది అంది పేలవంగా నవ్వుతూ. తిండి ఎక్కువైందేమో ప్రసూనా అంది. తిండి ఎక్కువ కాలేదక్క, మాటలు ఎక్కువయ్యాయి, నవ్వులు ఎక్కువయ్యాయి అంటూ ప్రసూన ఆమె చెప్పినట్టే చేసింది. కళ్ళు మూసుకుని విశ్రాంతిగా పడుకో అక్క అంది. మళ్ళీ 7 గంటలకు ప్రసూనను మళ్ళీ పిలిచింది. నాకేమిటో బాగోలేదే, ఏదోగా ఉంది. మీ బావను పిలువు, ఒళ్ళంతా తేలిపోతున్నట్టుంది, కాళ్ళు చేతులు లాగుతున్నాయి, ఎప్పుడు ఇట్లా కాలేదు అంది. ప్రసూన హడావుడిగా చైతన్యను పిలుచుకొచ్చింది. అప్పుడే జగ్గుబాబు భోజనాలైన తర్వాత ఇంటికి వెళ్ళినవాడు. ఇంకేమైనా చెయ్యాల్సిన పని మిగులున్నదేమో అన్నట్టుగా వచ్చాడు. సత్యవతి ముఖం ఆ క్షణాన చాలా దీనంగా ఉన్నట్లు అనిపించింది. ఆమెలోని బాధ ఏమిటో చెప్పలేనట్లుగా అందరినీ చూస్తూ వణికిపోతున్నది. జగ్గుబాబు జీపులో వెనక 2 సీట్లు ఎత్తించేసి పరుపులు పరిపించాడు. చైతన్య సత్యవతిని 2 చేతులతో ఎత్తుకుని జీపు దగ్గరకు తీసుకొచ్చాడు. ఆమె అంత బాధలోనూ భర్తను ఎంతో ఆత్మీయంగా కరచుకుపోయింది. తనలోని బాధ ఉపశమిస్తుంది అన్నట్టుగా ఆమె పరుపు మీద ఇబ్బందిగా పడుకునే పక్కన కూర్చున్న భర్త చేయి పట్టుకుంది, ప్రసూన చెయ్యి పట్టుకుంది, 3 కూతుళ్ళ చేతులు పట్టుకుంది. ఆమె కంటి వెంట నీరు జలజల కారసాగింది. అస్థిపంజరంలో ఉన్న శరీరం ఆయాసానికి తట్టుకోలేక ఊగిపోతున్నది. నీళ్లు నిండిన కళ్ళతో ప్రసూననే చూస్తూ, వీళ్ళంతా నీవాళ్ళు చెల్లి, నాకు అంతిమ గడియలు దగ్గర పడుతున్నాయి, నేను లేని లోటు వీళ్ళకెవ్వరికీ కాలకూడదు అంటూ వెక్కిళ్ళు పెట్టసాగింది. ప్రసూన ఆమె నోరు చేత్తో మూసి తలను తన ఒళ్ళో పెట్టుకుని ఓదార్చసాగింది. ఆమెకు దుఃఖం ఆగటం లేదు. ఆసుపత్రి ముందు జీప్ ఆగుతూ ఉండగానే జగ్గుబాబు లోపలికి పరిగెత్తి వార్డు బాయ్ల చేత స్ట్రెచర్ తెప్పించాడు. ఆమెను చూసిన డాక్టర్ వెంటనే ఐసీయూ గదిలోకి పంపించాడు. తెల్లవారుజామున 3 గంటలైంది. అంతా కళ్ళల్లో ఒత్తులేసుకుని డిమ్లైట్ కాంతిలో ఆ ఆసుపత్రి వరండాలోని కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. చిన్నపిల్లలిద్దరినీ దక్షిణామూర్తి ఉదయమే తీసుకువెళ్ళి తన ఇంటి దగ్గర దించొచ్చాడు. అటుగా వచ్చిన డాక్టర్ని పట్టుకున్నాడు జగ్గుబాబు. మా పిన్ని ఎలా ఉందండి అడిగాడు. ఆమె మగతలో ఉంది, తెల్లవారేటప్పటికి కోలుకోవచ్చు అనుకుంటున్నావు అన్నాడాయన. అందరికీ తెల్లవారింది, అయినా సత్యవతికి తెల్లారలేదు. 5 గంటల సమయంలో తన వాళ్ళందరినీ దుఃఖ సముద్రంలో ఉంచి ఆమె చివరి శ్వాస విడిచింది. సాయిరామపురంలోని మహర్షి గారి దేవుడిలో ఒక వెలుగు వెలిగిన దీపం ఆ ఇంటిని చీకట్లో ముంచేస్తూ ఆరిపోయింది. కార్తీక మాసం వచ్చింది, చలి కూడా మొదలైంది. ఉదయం 9 గంటలప్పుడు సుదర్శనరావు చైతన్య ఇంటి ముందు జీపు దిగాడు. ఎరా నాయనా, ప్రసూన కులాసాగా ఉందా అన్నాడు. మీ వదిన్ని పంపేదా, 9:40 వచ్చినట్టుంది కదా, కాస్త సాయంగా ఉంటుంది అన్నాడు. ఎందుకన్నయ్య, అత్తయ్య మావయ్య ఇక్కడే ఉన్నారు, ప్రసవానికి ఇంకా 2 వారాల టైం ఉంది చెప్పాడు చైతన్య. అయితే ఇంకేమీ, మనకు కావాల్సిందల్లా తనకి సుఖప్రసవం అవటమే. మొత్తానికి మన ఊరికి మంచినీరు వస్తున్నట్టేరా, మన ఇళ్ల ముందు లైన్లు ఎవరింటి ముందు వారే భరించాలన్నారు. 2 ట్యాంకులు కట్టేటందుకు సర్పంచ్ గారేమో చేతులెత్తేశాడు, అంత డబ్బు ఎక్కడున్నదంటూ. సగం పంచాయతీ భరిస్తుంది, మిగతా సగాన్ని ఊళ్ళో వాళ్ళనే ఇవ్వమందాం అంటున్నాడు. నిజమే, డబ్బు లేకపోతే ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఇంటింటికి కృష్ణ నీరు వస్తున్నప్పుడు ఆ మాత్రం భరించలేరా ఊళ్ళో వాళ్ళు? విషయం చెప్పి అందరి దగ్గర డబ్బులు వసూలు చేయాలి. ఇంటి ముందు వేసే లైన్కి, కట్టించాల్సిన ట్యాంకులకి సగం డబ్బు, మొత్తం ఖర్చు ఎంత అవుతుందో చూసి అడుగుకి ఎంతని వసూలు చేస్తే సరిపోతుంది అన్నాడు. మనం ఒక పని చేద్దాం అన్నయ్య, ఇప్పుడు బోర్ నీటి కోసం ఒక ట్యాంక్ ఉంది కదా, దాని పక్కనే ఖాళీ స్థలంలో మరొక ట్యాంకును నాన్న పేరున నేను కట్టిస్తాను. అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ట్యాంకును పంచాయతీని కట్టించమందాము. సరే, ఇళ్ల ముందు లైన్లకు ఎవరిది వాళ్ళు భరిస్తారు అన్నాడు చైతన్య. సరేరా, సరే, నువ్వెలా అంటే అలా. ప్రసూన తల్లి ఓసారి ఇలా రామ్మా. మెడ వెనక్కు వచ్చి హాలు వంక చూస్తూ పిలిచాడు. మా తమ్ముడిది అంతా మొహమాటం, మీ అక్కయ్యని ఎప్పుడు పంపమంటావో చెప్పు, ఇంట్లో నీకు సాయంగా ఉంటుంది.
నువ్వు చెయ్యాల్సిందల్లా మంచం దిగకుండా విశ్రాంతి తీసుకోవటమే. అలాగే బావగారు, అవసరం ఉంటే తప్పక అక్కయ్యకు కబురు చేస్తాను అంది ప్రసూన. అలా అన్న బాగుంది, వస్తానమ్మా. నేను వస్తానా చైతన్య? కూర్చోండి బావగారు, వంట టిఫిన్ తెస్తోంది. కాదమ్మా, మరొక అరగంటలో నేను తెనాల్లో ఉండాలి, లేకపోతే నర్సింగ్డి నా ప్రాణం తీస్తాడు అంటూ హడావుడిగా జీపెక్కేశాడు. వెనక్గా వచ్చిన చైతన్య, ఓ చిన్న మాట అన్నయ్య, ఎన్నికలు 1 సంవత్సరంలో రాబోతున్నాయి, నువ్వు నిలబడదాం అనుకుంటున్నావు కదా అడిగాడు. అందుకే కదురా ఇంత కష్టపడుతున్నది, 4 పనికొచ్చే పనులు చేస్తున్నది అందుకేగా అన్నాడు. కానీ ఒక్కడు గుర్తుంచుకో అన్నయ్య, కృష్ణ నీటిని మన ఊరికి తెచ్చే పనిని పెద్దవాడికి కాంట్రాక్ట్ వచ్చేలా చూస్తారన్నావు కదా, ఆ పని చేయబోకు, అది ఎన్నికల్లో నీకు మైనస్ పాయింట్ అవుతుంది. సుదర్శనరావు మొహం నల్లబడగా చిట్టపటలాడుతూ జీపును పోనీ అన్నట్లుగా డ్రైవర్కు చెయ్యూపాడు. కార్తీక మాసం రాగానే సంగం జాగర్లమ్ముడి సంగమేశ్వర ఆలయంలో హడావుడి పెరిగింది. ఈ మాసమంతా సాయిరామపురం మహర్షి గారి తోటలో నుంచే గుడికి కావలసిన కొబ్బరికాయలు, పళ్ళు, పూలు, ప్రతి సోమవారం జరిగే అన్న సంతర్పణకు బియ్యము, కూరలు వెళ్తాయి. జగ్గుబాబు హడావుడి చేస్తున్నాడు. బయలుదేరాలి, ఆలస్యం చేస్తే వర్జం వస్తుంది, 5 టాక్సీ వస్తుంది హడావుడిగా అన్నాడు. చైతన్య ధోవతి కట్టుకుని లాల్చీ వేసుకున్నాడు. దేవుడి గదిలోకి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చాడు. వెనక్గా ప్రసూనొచ్చింది. డాక్టర్ ప్రసవానికిచ్చిన సమయం 1 రోజుల్లోకి వచ్చింది. నొప్పులు మొదలైతే ఇక్కడ నుండి గుంటూరు వెళ్లటం ఇబ్బంది అవుతుందేమోనని నర్సింగ్ హోమ్కి దగ్గరలో ఉన్న 1 2 తీసుకున్నారు. ప్రసూన తల్లిదండ్రులకు ఆ ఏర్పాటు చాలా ఇబ్బందిగా ఉంది. కూతురికి మొదటి పురుడు అవటంతో తమింటిగా తీసుకువెళ్లాలనేది వాళ్ల కోరిక. 5 వచ్చినప్పటి నుంచి అడుగుతూనే ఉన్నారు, కానీ చైతన్య అంగీకరించలేదు. ప్రసూనది సున్నితమైన మనస్తత్వం. ఎవరైనా కుంటి కోత కూస్తే బాధపడుతుంది, ఈ సమయంలో తనకు మనస్తాపం కలిగించడం నాకు ఇష్టం లేదు అత్తయ్య అని స్పష్టంగా చెప్పేశాడు చైతన్య. దేవుని గదిలో నుంచి బయటకు వస్తున్న ప్రసూనను చూసి నవ్వుతూ అన్నాడు, ఏమని దండం పెట్టుకున్నావు అని. మా అక్క కోరిక తీరాలని, ప్రసూన నవ్వుతూ అంది చైతన్య మొహంలోకి చూస్తూ. నువ్వు ఇంటికి వచ్చేటప్పటికి బంగారు వడ్డాణం చేయించాలనేది నా కోరిక, అమ్మది చాలా పాతది, మార్చి కొత్త రకంగా చేయిస్తాను అన్నాడు. ఇప్పటి కొలతలతోట అంది కొంటెగా కిలకిలా నవ్వుతూ. తన నడుం చుట్టూ వేసిన అతడి చేతుల్ని తీసేస్తూ, ఏంటి మరీ అంత గట్టిగా, లోపల వాడు ఏడ్చాడు అంటే అక్క నన్ను తిట్టిపోస్తుంది అంది. ఇద్దరూ నవ్వుకుంటూ బయటకు వచ్చారు. తల్లిని తండ్రిని హాల్లో కుర్చీల్లో కూర్చామంది ప్రసూన. చారులత చేత దేవుని గదిలో నుంచి అక్షింతలు తెప్పించింది. వాటిని వాళ్ళకిస్తూ చైతన్య వంక చూసి తాళ ఊపింది. పెద్దవాళ్ళిద్దరి పాదాలకు నమస్కారాలు పెట్టారు ఇద్దరు. చారులత తల్లిపోయిన తర్వాత చాలా మారిపోయింది. ఆమెకు తల్లి చేసిన పని సబబుగా తోచడంతో పూర్వంలాగానే పిన్ని పిన్ని అంటూ కలుపుకోలుగా ప్రసూనతో మాట్లాడుతోంది. ప్రసూన చిన్నపిల్లలిద్దరిని దగ్గరకు తీసుకుని, అక్క చెప్పిన మాట వినాలి, ఏడిపించకూడదు, ఏడిపించారో తమ్ముణ్ణి ముట్టుకోనివ్వను అంది. అలాగే పిన్ని, ప్రామిస్, నువ్వు వెంటనే తమ్ముణ్ణి తీసుకొచ్చేయాలి అన్నారు. కారులో చైతన్య ప్రసూన ఎక్కారు. జీపులో దక్షిణామూర్తి భార్య జగ్గుబాబు ఎక్కారు. ఆత్మవిచారం వల్లనే పూర్ణ వైరాగ్యం కలుగుతుందని రమణ మహర్షి అంటారు. వైరాగ్యం తీవ్రమయ్యేటందుకే ఈ స్నాన సంధ్యలు, జపహోమాదులు, మహాత్ముల సన్నిధి, సత్సంగ సాధనాలు. అనంతానంద, నీ మనసును వైరాగ్యంతో నింపుకుంటున్న మాట వాస్తవమే, కానీ పరిపక్వత చెందాలి అంటే ఇంకా నువ్వు సాధన చేయాల్సింది చాలా ఉన్నదయ్యా. అనంతానంద కళ్ళు మూసుకున్నాడు ఆలోచిస్తున్నట్టుగా. 8 వేదాలను, 12 సర్వశాస్త్రాలను అవుపోసన పట్టి, 16 ప్రస్థానత్రయమైన ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాసి, 32 తను చాలించిన పరివ్రాజకాచార్యవర్యులు శంకరాచార్యులు ఇచ్చిన సందేశం ఏమిటంటే, ఈ జగత్తులో సమస్త వస్తువులు బ్రహ్మ పదార్థంతో నిర్మితమైనవేనని, ధనం విషయంలో నీతిగా తృప్తిగా ఉండాలంటారు. నీకెందుకు చెప్తున్నానంటే, నీ ఆస్తినంతా అమ్ముకొచ్చి ఓ నిధిని ఏర్పరిచి ఎన్నడూ ఆశ్రమంలో డబ్బుకి ఇబ్బంది లేకుండా చూడాలనేది నీ తాపత్రయం. కానీ మనకు డబ్బు ఇబ్బంది ఎక్కడుంది? విశ్వేశ్వరుడు, అన్నపూర్ణ తమ కటాక్ష వీక్షణాలను మన మీద ప్రసరిస్తున్నంతకాలం ఎంతమంది అతిథులకైనా నిర్విఘ్నంగా భోజనం పెట్టగలుగుతాము. ఎప్పుడైతే వారి చల్లని చూపులకు దూరం అయ్యామో,
నువ్వు కోట్లు తెచ్చినా మనకు మిగిలేదు శూన్యమే అనంత అన్నారాయన. అనంత ఆనంద మాట్లాడలేదు. యమధర్మరాజుకు సంజాషి ఇచ్చుకోవలసిన ఒక తప్పు ఇప్పటికీ నీ ఖాతాలో ఉంది, ఇప్పుడు మరొకటి చేద్దాం అనుకుంటున్నావా అడిగాడు ఆయన. స్వామి అన్నాడు వినయంగా రెండు చేతులు జోడించి, నువ్వే ఆలోచించు. నువ్వు కోరుకునే ఆనందం కోసం చిన్నపిల్లనైనా చూడకుండా నీ భార్యకు అన్యాయం చేశావు. అది సామాన్యమైన తప్పు కాదు. అంతేకాకుండా సర్వసంగ పరిత్యాగిని అనుకుంటున్న నువ్వు నీ వంతు ఆస్తినంతా తెచ్చుకుని ఆమెకు ఆధారం కూడా లేకుండా చేయాలనుకుంటున్నావు. ఇది మొదటి తప్పు కంటే మరింత ఘోరమైన తప్పు. అచ్యుతానంద మొహం నల్లబడుతోంది దిగులుతో. నాకు వివాహమైంది, నేను గృహస్థాశ్రమంలో 20 సంవత్సరాలు గడిపాను. అందుకు చిహ్నంగా ఒక కూతురు కూడా ఉంది. నా సహధర్మచారిణి మరణించిన తర్వాత నాకు ఈ లౌకిక ప్రపంచంలో ఆసక్తి నశించింది. సన్యాసం స్వీకరించాను. అలా చేసే ముందు నా కూతురి అంగీకారం కూడా తీసుకున్నాను. మీ ఆనందమే నా ఆనందం నాన్నగారు అంది అమ్మాయి. ఎంత సొంత కూతురైనా ఆమెను చూసినప్పుడు ఇప్పుడు నాలో ఎటువంటి స్పందన ఏర్పడదు. ఈ రహస్యాన్ని ఈనాడు నీతో చెప్తున్నాను, కానీ ఈ ఆశ్రమంలో ఇంతవరకు ఎవ్వరికి నాకు పూర్వాశ్రమంలో కూతురున్నట్టుగా కానీ అప్పుడప్పుడు వచ్చి నన్ను దర్శించుకు వెళ్తుంటుందని కానీ తెలియదు. నా దగ్గరకు ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు, అభిమానులు వస్తూ ఉంటారు. ఆ అమ్మాయి వాళ్లలాంటిదే. ఆ భావాన్ని మనం పొందగలిగితేనే మనం సర్వసంగ పరిత్యాగుల కింద లెక్క. అనంతానంద గురువుగారి వంక చూస్తున్నాడు. ఇప్పుడు నన్నేం చేయమంటారు స్వామి అన్నాడు ఆయన పాదాల మీద చేతులు వేసి. నీ మనసులోకి వచ్చిన కోరికను త్యజించలేవా? ఇంకా మీ ఊరు మీ ఇల్లు అనుకుంటూ అక్కడ ఆస్తి మీదే ఆశపడుతున్నావా? కాదు స్వామి, నేనేం చేయాలనుకున్నా మీరు అంగీకరిస్తేనే కదా స్వామి చేసేది. మన ఆశ్రమానికి డబ్బు ఇబ్బంది ఉన్నదనే భావాన్ని నువ్వు వదిలేసాయి. పూర్తిగా విశ్వేశ్వరుడి మీద, అన్నపూర్ణాదేవి మీద ఆ భారాన్ని మోపేస్తే వాళ్లే దానికి దారి చూపిస్తారు. అలాగే స్వామి చెప్పాడు. నా అభిమానుల్లో గొప్ప ధనవంతులు చాలామంది ఉన్నారు. వాళ్ల వలనే ఈ ఆశ్రమం నడుస్తున్నదనే విషయం నీకు తెలుసు. కాస్త అటు ఇటుగా ధనం వస్తూ ఉంటుంది, దాని గురించి ఆలోచించొద్దు. గుంటూరు నుండి గుప్తాగారని ఓ భక్తుడు క్రితం సంవత్సరం మన ఆశ్రమానికి వచ్చాడు. ఆ సమయంలో నువ్వు లేవు. వైష్ణవీదేవి దర్శనార్థమై వెళ్ళావు. ఆయన మన ఆశ్రమాన్ని చూసి ఎంతో ఆనందించారు. మన ఆశ్రమానికి కొంత నిధిని ఏర్పరచాలనుకున్నాడు. ఎంత ఇవ్వమంటారని అడిగాడు. భగవద్ అనుగ్రహం, ఆయన మీకెంత అనుగ్రహం ఇస్తే అంత ఇవ్వండి అన్నాను. అది ప్రస్తుతానికైతే అవసరం లేదు, కావలసినప్పుడు తెలియపరుస్తాను అన్నాను. వెళ్ళిన తర్వాత కూడా 2-3 సార్లు ఫోన్ చేశాడు. నువ్వొక పని చెయ్యి, నువ్వెలాగూ శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించుకోవాలనే కోరికతో ఉన్నావు. అదే కాదు, ఆంధ్రదేశంలో ఇంకా ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, అన్నీ చూసిరా. అందులో భాగంగానే ఒకసారి గుంటూరు వెళ్ళి గుప్తాగారిని కలిసి మన ఆశ్రమం నిర్వహిస్తున్నా వివిధ కార్యక్రమాల గురించి విపులీకరించు. నాకు చాలా రోజుల నుండి గయా ప్రయాగంలోనూ మన ఆశ్రమం తరపున భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయాలని ఉంది. అందున భోజనం చేసిన వాళ్ళ వద్ద 1 పైసా తీసుకోకూడదనే నీ ఆశయం నాకెంతగానో నచ్చింది. నువ్వు అన్న దాంట్లో తప్పులేదు. ఇవి భోజనశాలలు కావు. డబ్బు ఇవ్వగలిగిన వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. హోటల్కి వెళ్ళి భోజనం చేస్తారు. అందుకే నిధులను ఇప్పుడుస్తున్న దాతల నుండే కాక మరికొంతమందిని కూడా ఎన్నుకుని సేకరిద్దాం అన్నారు గురువుగారు. అనంతానంద కళ్ళు తృప్తిగా ఆయన్నే చూస్తున్నాయి. ఆ నిధులు ఎవరని అడగకుండానే నా సొంత ఆస్తి నుండి తీసుకొద్దాం అనుకున్నాను స్వామి. అంతకు మించి నాకే ఉద్దేశము లేదు నసుగుతున్నట్టుగా అన్నాడు అనంతానంద తన ఆలోచనకు సంజాయిషిగా. తన్మయానంద చిరునవ్వుతో శిష్యుడి వంక చూశాడు. నువ్వు సన్యాసం స్వీకరించిన తర్వాత నీకంటూ ఏముంది? నిజమైన సన్యాసి అంటే ఏమీ లేనివాడి కిందే లెక్క, ఎవరూ లేనివాడి కిందే లెక్క. సర్వసంగ పరిత్యాగే సన్యాసి అవ్వగలుగుతాడు అన్నారాయన. సిగ్గుపడుతున్నట్టుగా తల వంచుకున్నాడు అనంతానంద. ఆలోచించు, అన్ని కోణాల నుంచి మూలాల్లోకి నీ మనసును చొప్పించి ఆలోచించు. యమధర్మరాజు ముందు తల వంచుకుని నిలబడేలా ఏ పని చేయకూడదు. వీలు చూసుకుని ఒకసారి ఆంధ్రదేశం పర్యటించు. గుప్తాగారిని కలువు. ఆయన లాంటి అభిమానులు మనకి ఇంకెవరైనా ఉన్నారేమో ఆయన ద్వారానే తెలుసుకో. వారిని కలువు. అక్కడ నీకు భాష సమస్య కూడా లేదు కదా అడిగారు గురువుగారు. అలాగే స్వామి. విశ్వేశ్వరునికి ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో
మీ బోధనలు మననం చేసుకుంటూ ఆయన సన్నిధిలోనే ఉండి తర్వాత మీరు చెప్పినట్లుగా పర్యటించి వస్తాను. శుభం అన్నారు గురువుగారు. కానీ ఆ క్షణాన అనంతానందకు తెలియదు, ఈ ఆశ్రమానికి ఉత్తరాధికారిగా త్వరలో తనని తన్మయానందస్వామి ప్రకటించబోతున్నారని, అందుకుగాను తనలో ఇంకా నా అనే అపేక్ష ఉన్నదో లేదో తెలుసుకునే ఉద్దేశంతోనే తను తన ఊరికి తన వాళ్లకు దగ్గరగా వెళ్లేలా ఈ పరీక్ష పెట్టారని. నువ్వు ఆంధ్రదేశ పర్యటనకు ఎప్పుడు వెళ్లాలని నిర్ణయించుకున్నావు? కార్తీక మాసం వచ్చి సగం రోజులైపోయాయి. స్వామి తన్మయానంద శిష్యుణ్ణి అడిగాడు. విశ్వేశ్వరుని అనుమతి తీసుకుని బయలుదేరు, నేను గుప్తాగారికి ఫోన్ చేసి చెప్తాను నువ్వు వస్తున్నట్టుగా అన్నారు. ఒక పని చేద్దాం అనుకుంటున్నాను స్వామి, ఎలాగూ అంత దూరం ప్రయాణం పెట్టుకున్నాను, వెళ్తూ దారిలో వీలైన ధర్మక్షేత్రాలు దర్శించాలని. ఓసారి చూసినవి అయినా మరొకసారి చూడటంలో ఆనందమే ఉంది కదా స్వామి. ముందు కలకత్తా వెళ్తాను, కాళికాదేవి ఆశీర్వచనాలతో బేలూరు రామకృష్ణ మఠంలో 2 రోజులు అమ్మ ధ్యానంలో ప్రశాంతంగా గడుపుతాను. కృష్ణలో పవిత్రుణ్ణై కనకదుర్గకు ప్రాణమిల్లి నా చిన్ననాడు ఏమీ తెలియని వయసులోనే ఎంతో ఇష్టంగా కొలిచిన సంగమేశ్వరుని ఆశీర్వాదాలు పొందాలని కోరికగా ఉంది. ఎటూ శ్రీశైలం వెళ్దామనుకుంటున్నదే, నన్ను ఆశీర్వదించండి స్వామి అన్నాడు. తథాస్తు, ఎలాగూ అంత దూరం వెళ్తున్నావు కాబట్టి ఒక్కసారి మీ స్వగ్రామానికి వెళ్ళి నీ పూర్వాశ్రమంలోని భార్యను మీ బంధువులందరినీ చూడాలనిపిస్తే చూసిరా అన్నారు గురువుగారు. 7వ భాగం సమాప్తం. 8వ భాగంలో ఈ ధారావాహిక ముగింపును వినేద్దామండి. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.